ಶ್ರೀ ಗುರುದೇವ ವದಾತ್ ಶ್ರೀ ಗುರುದತ್ತಾ ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀಪಾದ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರಯಾಯ ನಮಃ ಗುರುದೇವ ದತ್ತಾ ಸರ್ವಮಂಗಳಾನಿ ಭವಂತು ಪ್ರೇಮ ಶ್ರಾವಣ ಮಾಸಂ ಅತ್ಯಂತ ಶಕ್ತಿವಂತಮైన ಮಾಸಂ ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రావణమాసం అంటే ఏమిటి అని అందరికీ చాలా సందేహం ఉంటుంది అసలు శ్రావణ మాసం అనేది ఎందుకు మనం పూజలు చేస్తాం అష్టైశ్వర్యాలు శ్రావణ మాసములో అభీష్టాలు ఎలా నెరవేర్తాయి అనే విషయాలు శ్రావణ మాస చరిత్రను మనం శ్రావణ మాసం అంటే ఏమిటి క్లుప్తంగా ఆ చరిత్రను మనం తీసుకుందాం శ్రావణ మాసం అంటే తొలి ఏకాదశి మాసంలో శ్రీ మహావిష్ణువు ధ్యానంలోకి వెళ్తాడనమాట ఆ తర్వాత అమ్మవారు ఆషాఢ మాసంలో తొలికాదశి వస్తుంది ఆషాఢ మాసంలో అమ్మవారు సముద్రానికి వెళ్తుంది లక్ష్మీదేవి సముద్రానికి వెళ్తుంది వాళ్ళు పుట్టింటికి వెళ్తారు కదా ఆషాఢ మాసం అంటే మనం అందరూ కూడా ఆషాఢ మాసం అంటే పుట్టింటికి వెళ్ళాలి అని అంటారు కదా అమ్మవారు సముద్రానికి వెళ్తుంది ఆషాఢ మాసం ఇంకా శ్రావణ మాసం వచ్చేటప్పటికి అక్కడ ఒక నెల రోజులు ఉంటుంది లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి విష్ణుమూర్తి నుంచి విడుపడితే ఎక్కువ ఎవరి దగ్గర నిల్చొని ఉండదు అది ఆమె తిరుగుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది లక్ష్మీదేవి చలన శక్తి ఎక్కువ ఉంటుంది శ్రావణ మాసం భూలోకాన్ని ఉద్ధరించడానికి వస్తుందన్నమాట అందుకని శ్రావణ మాసానికి ప్రత్యేకంగా మనం పూజలు చేస్తాం శ్రావణ మాసం అందుకని ఈ లక్ష్మీదేవికి ఈ భూలోకాన్ని ఉద్ధరించడానికి అమ్మవారు వస్తుంది అందుకని ఈ శ్రావణ మాసం అంత ప్రాధాన్యత ఇక భూలోకము తర్వాత స్వామివారు విష్ణుమూర్తి మనకి కార్తీక ఏకాదశి రోజు ఆయన శయనం నుంచి కళ్ళు తెరుస్తారు అంతే అప్పుడు అమ్మవారు ఆయన పక్కకు వెళ్తుంది ఆ తర్వాత ఇంకా ఇద్దరూ కలిసి ధ్యానం చేస్తారు ఆ తర్వాత మనకు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా అందరికీ దర్శనమిస్తారు ఈ మధ్యకాలంలో అమ్మవారు ప్రతి సంవత్సరంలో దగ్గర దగ్గర నాలుగు నుంచి ఆరు నెలల పాటు భూలోకాన్ని ఉద్ధరించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుంటుంది దాంట్లో సముద్ర అంటే భూలోకాలు సముద్రలోకాలన్నిటిని కూడా ఆషాఢమాసం శ్రావణ మాసం భూమిలో ఈ భూమిపై నుండే జీవరాశులందరికీ అష్టైశ్వర్యాలు కలిగించడానికి వస్తుంది అలా మనం శ్రావణ మాసం విన మనం సాధన చేసి లక్ష్మీదేవిని ఆరాధించగలిగితే మనకు అష్టైశ్వర్యాలు వస్తాయి అయితే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా దాన ధర్మాలు ఏం చేయాలి అని అందరికీ సందేహం ఏంటి ఇది చాలా సులభమైన ఉపాయం అందరికీ తెలిసిందే మహిళా స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం ఏదో ఒక మాస శుక్రవారం పూట అంటే నాలుగు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం ఒకవేళ శుక్రవారం కుదరకపోతే శనివారం ఆదివారం ఏ రోజైనా శ్రావణ మాసం పవిత్రమైనదే శ్రావణ మాసంలో ఒక పూట ఒక ఎనిమిది మంది ముత్తైదుల్ని పిలిచి కుంకుమ పసుపు అన్నీ ఇచ్చి రెండు అరటి ఒక చిన్న జాకెట్ ముక్క జాకెట్ పీస్ లాంటిది వాళ్ళకు పెట్టి వాళ్ళకు పాదాలకు పసుపు రాసి వాళ్ళ మాంగళ్యానికి పసుపు రాసి వాళ్ళ వదిలి కుంకుమ పెట్టి వాళ్ళ అలా పెట్టి వాళ్ళని ప్రేమగా తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఏదో ఆహారం భోజనం కుదిరితే భోజనం పెట్టి మీకు శక్తి కొలది ఇలా ఒక ఎనిమిది మందికి మనం చేయగలిగితే ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే మరి ప్రత్యేకంగా అంత శక్తి మనకు స్తోమత లేకపోతే మనం ఇంటికి పిలిచి రెండు అరటి పనులు ఇచ్చి అంత కుంకుమ పెట్టి పంపించినా కూడా ఆ లక్ష్మీదేవి వరమిస్తుంది ఇది శ్రావణ మాసంలో మాత్రమే వచ్చే అద్భుతమైన శక్తి అందుకని శ్రావణ మాసం ఖచ్చితంగా మనం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇయాలి ఒకవేళ మనకు ఆ శక్తి ఇంకా లేదన్నప్పుడు ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కొన్ని అరటి పనులు కొన్ని చిన్నపిల్లలకు దానం చేస్తే అమ్మవారు చిన్నపిల్లల రూపంలో ఉంటుందట ఈ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ లక్ష్మి ఆ శక్తి ఎలా ఉంటుందంటే త్రీమైం త్రిభువని అంటే మూడు గుణముల మూడు శక్తులతో ఇమిడీకృతమై జగత్తంత వ్యాపించి ఉంది అలాంటి అమ్మని మనము శ్రావణ మాసములో ఆరాధించడం అనేది ఒక భాగ్యం ఆమె మన ఇంటికి వస్తుంది పుట్టింటికి వచ్చినట్టు ఆషాఢమాసం సముద్రాన్ని నుంచి విష్ణువు దగ్గరికి వెళ్లకుండా మన ఇంటికి వస్తుంది మరి ఈ మనం ఇంట్లో ఉండాలంటే ఏం చేసుకోవాలనేది కూడా మనం పాటించాలి ఇంకోటి కలిశ స్థాపన చేస్తే కొంతమంది ఆచారాలు ఉంటాయి మనం ప్రతి శుక్రవారం పుట్ట కలశస్థాపన చేయాలి శ్రావణ మాసంలో కలశస్థాపన చేసి ఆ రోజు చిన్న రాగి చెం రాగి చెంబు పెట్టి దాని మీద నీళ్లు పోసి గంగా యమున సరస్వతి సింధు బ్రహ్మపుత్ర గండకి కావేరీ అని చెప్పి మన సంస్కృత శ్లోకం మనకు రాదు రాకపోతే ఇలా చెప్పచ్చు మనకు సంస్కృత శ్లోకం వచ్చింది అనుకో గంగా గోదావరి చైవ వేంచ గౌతమి అని చెప్పి మనం ఏదో మనకు తెలిసిన సంస్కృత శ్లోకాన్ని చదువుకోవచ్చు సంస్కృతం రాకపోతే గంగా యమున సరస్వతి సింధు బ్రహ్మపుత్ర గండకి కావేరి యమున అని చెప్పి అలా పుష్పం పెట్టి ఒక పుష్పం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ పెట్టి అక్కడ రకరకాలుగా లక్ష్మీదేవి రూపం ఉంటే లక్ష్మీదేవి రూపం పెట్టి ఆమెకు వస్త్రము కట్టేవాళ్ళు వస్త్రము కట్టవచ్చు ఏది ఏమైనప్పటికీ మన పూర్వీక సిద్ధాంత ప్రకారం లక్ష్మీ చిత్రాన్ని పెట్టుకొని దాని ముందు కలుషం పెట్టుకొని ప్రతి శుక్రవారం ఆచరించినట్టయితే శ్రావణ మాసంలో ఉన్న శక్తులు మనకు లభ్యమవుతాయి ఇది శ్రావణ మాసం ఇంకా శుభదాయకము శుభకార్యాలు చేయడానికి చాలా శుభకార్యం ఇది వివాహాలు చేయడానికి గృహములు కట్టడానికి ఉప గృహప్రవేశాలు చేయడానికి వ్రతాలు చేయడానికి విఘ్నోపవీత ధారణ చేయడానికి ఇలా వారి వారి స్థాయికి పడినట్టు భూపూజలు చేయడానికి ఈ శ్రావణ మాసం అనేది అత్యంత శ్రేయస్కరమైనది అందుకని శ్రావణములో ఇలాంటి దానాలు చేయాలో మనం తెలుసుకున్నాము ఇక పులిహార దానము పెరుగన్నము దానము చాలా మంచిది ఎవరైనా మనకు ఓపుకుంటే ప్రతి వారానికి ఒక పూట అంత పెరుగన్నం తయారు చేసి దద్దోజనము అంటారు దాన్ని దాన్ని తీసుకపోయి పది మందికి ప్రసాదంగా వితరణ చేయడం పులిహారను కూడా మనం వితరణ చేయడం అలా అమ్మకి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది మనం చేయడము ఇలా మనం చేయగలిగితే ఖచ్చితంగా శ్రావణ మాసంలో మంచి విజయము మంచి సౌభాగ్యము మంచి సుఖ సంతోషాలు ఇలాంటి దానాలు ఇలాంటి పూజలు మీ శక్తి కొలది చేస్తూ ఖచ్చితముగా ఒకరి నుంచి ఒక్కరైనా పర్వాలేదు ముత్త ఇదువులకి ఒకరి నుంచి ఎనిమిది మంది లోపు మీ శక్తి కొలది రెండు అరటి పండ్లు దానము కుంకుమ దానము కుంకుమ పెట్టి దానం చేస్తే మీ కుటుంబం సుభిక్షంగా ఉండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జై గురుదత్త